आंध्र प्रदेश राष्ट्र राजधानी अमरावती ने कोनसागिंचालनी 600 रोजुल नुंडी रैतुलु सागिस्तुन्न उद्यमंपै वैकप्पा प्रभुत्वानिकि एटुवंटि चलनं लेदनी रायदुर्ग पट्टणंलो टीडीपी राष्ट्र पार्टी आदेश मेरे को पट्टणंलोनी तेलुगुदेशं पार्टी कार्यालयंलो अमरावती पोरुबाटुकु 600 रोजुल संदर्भंगा निरसन दीक्षलु चेपट्टारु। पट्टण अध्यक्षुडु पसुपुलेटि नागराजु, कौन्सिलर् प्रशांति, माजी कौन्सिलर् पूर्वल्ल पुरुषोत्तम्लु मात्लाडुतू अमरावतिलो रैतुलु सागिस्तुन्न उद्यमं देश चरित्रलो निलिचिपोतुंदन्नारु। ई उद्यमान्नि अणचिवेयालनि वैकप्पा प्रभुत्वं एन्नो प्रयत्नालु चेसिना मोक्कवोनि दीक्षतो रैतुलु पोराटं चेस्तुन्नारन्नारु। प्रजा राजधानि अमरावति कोसं पोराटं चेस्तुन्न रैतुलपै एस्सी एस्टी అట్రాసిటీ కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు। ఎప్పుడైనా గాని తుఫాన్లు గాని సైక్లోన్ ఎఫెక్ట్ నుంచి ఈ గతంలో చూసాము, ఉదుత్ తుఫాన్లోన టోటల్ విశాఖపట్నం అంతా నాశనమైపోయింది। అట్లా ప్రదేశంలో తీసుకుపోయి ఈ రోజు విశాఖలో నేను రాజధాని పెడతాను అంటున్నాడు, అది ఎంతవరకు సమంజసము? కాబట్టి అమరావతిలోనే రాజధాని ఉండాలి, అమరావతినే రాజధానిగా చేయాలని చెప్పి రాయదుర్గం తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటున్నాను। అమరావతి ఉద్యమం 600 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాయదుర్గం తెలుగుదేశం పార్టీ తరపున ఇక్కడ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అమరావతి ముద్దు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో దీక్ష చేస్తూ ఉన్నాం। వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా వేదిక కూల్చడంతో మొదలుపెట్టి అమరావతి రాజధానిని నాశనం చేయడానికి కంకణం కట్టుకునే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు పూర్తిగా కేవలం వ్యక్తిగత కక్షల ద్వారా చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదని చెప్పి ఈ రోజు కొన్ని వేల కోట్లు అక్కడ ఖర్చు పెట్టడం జరిగితే ఆ మొత్తం అక్కడ అమరావతిని కూల్చి ఈ రోజు నాశనం చేయడానికి నాశనం చేయడం కాదు నాశనం చేసేశారు కూడా। మీరు ఒక్కసారి మీరు ఆలోచించాలి, రాజధాని రైతులు 33,000 ఎకరాలను త్యాగం చేసి వాళ్ళ ఆస్తులను పణంగా పెట్టి వాళ్ళ ప్రాణ త్యాగాలు పణంగా పెట్టి ఈ రోజు ఉద్యమాలు చేస్తుంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఏ మాత్రం రైతుల ప్రాణాలకు విలువ ఇవ్వకుండా వాళ్ళని కేవలం పలకరించకుండా మినిస్టర్లైతేనేమి చీఫ్ మినిస్టర్ అయితేనేమి ఎవ్వరు కూడా వాళ్ళని గమనించకుండా వాళ్ళ ముందే లగ్జరీ కార్లలో తిరుగుతున్నారు, కానీ రైతు ఏమి ఇలా కూర్చున్నారు ఇక్కడ ధర్నాలు చేస్తున్నారని చెప్పి వాళ్ళని పిలిచి సమంజసంగా వాళ్ళని మాట్లాడి మీకు ఏం కావాలని అడిగిన సందర్భం కూడా లేకుండా పోతుందంటే ఇంకా జగన్ మోహన్ రెడ్డి గారు ఎంత కఠినాత్ముడు ఎంత కర్కోటకుడు అనేది ఈ సందర్భంగా మనకి తెలియొస్తోంది। గత 2019 డిసెంబర్ నెలలో ప్రారంభమైన ఈ ఉద్యమము దాదాపు ఈ రోజు 600 రోజుల నుంచి అక్కడ రైతులు, మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఉద్యమాన్ని సంఘీభావంగా తెలియజేసుకుంటున్నారు, వాళ్ళు ఒక కర్తవ్యంగా తెలియజేసుకుంటున్నారు। మనకు 3 రాజధానులు వద్దు, ఒకటే రాష్ట్రం కావాలి, ఒకటే రాజధాని ఉండాలా అని చెప్పి పిల్లలు పెద్దలు అందరూ కరోనా టైంలో కూడా దూరం పాటిస్తూ వాళ్ళు చేస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి గారు వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టినారు, ఎస్సీ కేసు అంట, ఎస్టీ కేసు అంట, వాళ్ళ దగ్గరికి పోవాలన్నా కూడా పోలీస్ బలగాల్ని ముందుంచి ఆయన ఎడుతూ ఉన్నారు। కానీ ఏ కేసులకి కూడా భయపడకోకుండా అక్కడ మహిళలు ప్రతిరోజు కూడా ఉద్యమంలో పాల్గొంటున్నారు, అందరూ కూడా వాళ్ళకి సంఘీభావం తెలియజేయాలని